గ్రామ స్థాయిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్గా గత 14 సంవత్సరాల నుంచి మేము విధులు నిర్వహిస్తున్నాం. మాకు తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. తెలంగాణ రావడానికి సకల జనుల సమ్మెలో పాల్గొని ఏ ఉద్యోగి కూడా కోల్పోకుండా వేతనం కోల్పోకుండా మేము వేతనం కోల్పోయి తెలంగాణ సాధించుకోవడంలో మేము కూడా బాధ్యత వహించడం అట్లాంటివి సాధించుకున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద దయతోని మాకు మమ్మల్ని గుర్తించి మాకు ఎంతో కొంత వేతనం కూడా 8900 వేతనం పెంచడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే 2019 అక్టోబర్లో 4779 జీవోను సర్క్యులర్ను తీసుకురావడం జరిగింది. ఆ సర్క్యులర్తోని మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అనే ఒక అభద్రతా భావనతోనే కేవలం మేము మార్చి 12వ తారీఖు నుండి ఒక 8 నుంచి 10 రోజులు మాత్రమే మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. మేము కరోనా నేపథ్యంలో మార్చి 22వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ పడడం వల్ల మేము మా సమ్మెను విరమించుకొని మానవతా దృక్పథంతో ఇలా గ్రామాలలో కూలీలకు మేము పని కల్పించే విధంగా నిర్ణయం తీసుకొని మా సమ్మెను మేము విరమించుకొని విధుల్లో చేరదాము అని గత 6 మాసాల నుండి మేము ఇలా ప్రభుత్వ ప్రతినిధుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి, వీడియోల దగ్గరికి, గౌరవ మా మంత్రి గారి దగ్గరికి అందరికీ వెళ్ళడం జరుగుతుంది. మేము ఒకటే విషయం అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, మేము ఎలాంటి తప్పు చేయలేదు సార్. దయచేసి మానవత్వంతో మీరు ఎలా వలస కార్మికులను ఆదుకున్న చరిత్ర భారతదేశంలో కేవలం కేసీఆర్ గారికే ఉంది. అదేవిధంగా ఇలా నూతన రెవెన్యూ చట్టం కేసీఆర్ గారు తీసుకొచ్చారు రైతుల బాగు కోసం. మా మీద కూడా దయచూపి మమ్మల్ని దయ తలిసి మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటే మా 7651 మంది కుటుంబాలు ఇలా రోడ్డు పడకుండా, అదేవిధంగా మా కుటుంబ సభ్యులతో కలుపుకొని మేము సుమారు 36,000 మంది మీ ఇలా మేము రోడ్డు పడాల్సిన పరిస్థితి వస్తుంది. పెద్ద మనసుతోని గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు పెద్ద మనసుతోని మమ్మల్ని ఆదుకొని విధుల్లోకి తీసుకొని మాకు పని కల్పిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధించడంలో మేము కూడా భాగస్వాములు అవుతామని
మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ మూలని అడుగుతున్నాం. మేము మీరు మా గ్రామ పంచాయతీ పరిధిలో ఇలాంటి పని చెప్పినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. కేవలం 4779 జియో వల్ల మా ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అనే భావనతోనే మేము ఆ రకమైన నిర్ణయం తీసుకున్నాం. కానీ మేము మీ ప్రభుత్వానికి కానీ ఎక్కడ మీకు మీ అధికారులకు కానీ మేము ఎక్కడ వ్యతిరేకం కాదు సార్. దయచేసి మా ఫీల్డ్లస్టర్లు అందరి పక్షాన మేము చేతులెత్తి దండం పెడుతున్నాం సీఎం గారికి. దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని మేము కోరుతున్నాం సార్. రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మేము గత 14 సంవత్సరాలుగా మేము ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలలో మేము ముఖ్య పాత్ర పోషించి అహర్నిశలు మేము కష్టపడి విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రభుత్వం 477 అయిన జీవోను మా మీద ప్రవేశపెట్టి మెడ మీద కత్తిలాగా మాకు అభద్రతా భావం ఏర్పడంతో మా ఉద్యోగాలు పోతాయేమో అన్న భయంతోనే మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. ఆ సమ్మె క్రమంలో కూడా మేము 8 నుంచి 10 రోజులు మాత్రమే మేము సమ్మె చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఎలాంటి మేము వ్యతిరేకంగా చేయలేదు, ఎలాంటి మేము ధ్వంసాలు కూడా చేయలేదు, శాంతియుత నిరసన తెలిపాము. అయినప్పటికీ మేము 6 నెలల నుండి విధుల్లో చేరుతామని ఈ కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో మేము మానవతా దృక్పథంతో మేము విధుల్లో చేరుతామని కింది స్థాయిల మండల ఆఫీస్ నుంచి ఉన్నతాధికారులు ఎంపీడీఓ గారి నుంచి పట్టుకుంటే మేము పీడీల వరకు మరియు ఎంపీపీ జడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీపీలు మంత్రులు ప్రతి ఒక్కరి దగ్గరికి మేము వెళ్ళి విన్నవించుకొని కాళ్ళు మొక్కి కూడా వేడుకోవడం జరిగింది. అయినప్పటికీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోకుండా ఈ కరోనా సమయంలో మా కుటుంబాలు గడిచే పరిస్థితి కూడా లేకుండా దుర్భరమైన పరిస్థితిని మేము అనుభవిస్తున్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారు మా మీద జాలితో మా గురించి ఆలోచించి మమ్మల్ని తొందరగా విధుల్లోకి తీసుకోవాలని మేము తనకు పాదాభివందనం చేసి వేడుకుంటున్నాము. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఆయా మన వివిధ జిల్లాల నుంచి 14 మంది ఫీల్డ్ అసిస్టెంట్ సోదరులు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలు ఇప్పుడు ఆదుకునే పరిస్థితి ఎవరికి లేదు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించి మమ్మల్ని తొందరగా విధుల్లోకి తీసుకోవాలని ఈ 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున మేము చేతులు జోడించి వేడుకుంటున్నాము.